Students, this class we will discuss about font styles and image, how to insert an image on a web page. So first, font tag. To show our font information in attracting way on the web page meeda mana assign chesina information anedi attracting way lo display cheyadaniki manam em chestam font options anevi use chestuntu untam. సో మనం వెబ్ పేజ్ డిజైన్ చేసినప్పుడు ఒక వెబ్ పేజ్ నేను డిజైన్ చేయాలి, ఆ వెబ్ పేజ్ నాకు ఎలా కావాలి, వెబ్ పేజ్ మీద డేటా అనేది నాకు ఒక టెక్స్ట్ నేను టెక్స్ట్ని ఎంటర్ చేసిన ఎంటర్ టెక్స్ట్ అని కనిపించాలి, నాకు ఎంటర్ టెక్స్ట్ అనేది కనిపించాలి, ఎంటర్ అనేది బిగ్ సైజ్లో మనకి కనిపించాలి, ఎంటర్ టెక్స్ట్ అని కనిపించాలి. సో మనం ఎంటర్ చేసినప్పుడు ఏమేమి తీసుకోవాలి, ఐసీటీ క్లాస్ కట్ ఐ క్యాపిటల్ లెటర్స్ బిగ్ సైజ్లో కనిపించాలి, సి అనేది స్మాల్ సైజ్, టీ అనేది ఇంకొంచెం స్మాల్ సైజ్. సో ఇలా మనకి లెటర్స్ వేరియేషన్ చూపిస్తున్నాం, లేకపోతే కలర్స్ మారుస్తున్నాం, లేదా వాటి ఫేస్ని ఐ మీన్ వాటి స్టైల్ వే ఆఫ్ ప్రజెంటింగ్ స్టైల్ మార్చుతున్నాం. వెబ్ పేజ్ని అట్రాక్టింగ్ వేలో మనం ప్రజెంట్ చేయడానికి యూజ్ చేసే ట్యాగ్ని ఏమంటామంటే ఫాంట్ ట్యాగ్ అంటాం. సో ఈ ఫాంట్ ట్యాగ్ యూజ్ చేసి ఏం చేస్తాం, మనం సైజెస్ చేంజ్ చేయొచ్చు, నెక్స్ట్ వాటి కలర్స్ అప్లై చేయొచ్చు, యాజ్ వెల్ యాజ్ వాటి స్టైల్స్ అనేవి చేంజ్ చేయొచ్చు. ఫాంట్ ట్యాగ్లో 3 ఫీచర్స్ యూజ్ చేస్తాం, సైజ్ చేంజ్ చేస్తాం, స్టైల్ చేంజ్ చేస్తాం. ఈ స్టైల్ని ఏమని చెప్తాం, మనం ఫేస్ని చెప్తాం, ఫేస్ వాల్. నెక్స్ట్ కలర్ని, ఈ లెటర్స్ మనం ఒక టైప్ చేసే లెటర్స్ కలర్ అనేది చేంజ్ చేయొచ్చు. 3 ఫీచర్స్ మనం ఈ ఫాంట్స్కి అప్లై చేయడం ద్వారా వెబ్ పేజ్ మీద లెటర్స్ అపీరెన్స్ అనేది అట్రాక్టింగ్ వేలో మనం డిజైన్ చేయడానికి యూజ్ అవుతూ ఉంటుందన్నమాట. సో సైజ్ అని చెప్తున్నాం, సైజ్ యాట్రిబ్యూట్ని యూజ్ చేసి మనం ఏం పర్ఫామ్ చేయగలం, మనం తీసుకున్న లెటర్ సైజ్ అనేది ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ పర్ఫామ్ చేయొచ్చు. సో టు ఇంక్రీజ్ ఆర్ టు సెట్ ద సైజ్ ఆఫ్ ది లెటర్ సైజ్ని వెబ్ పేజ్ మీద డిస్ప్లే అయ్యే లెటర్ సైజ్ని ప్రాపర్గా సెట్ చేయడానికి మనం ఏం యూజ్ చేస్తామంటే సైజ్ అనే ఆప్షన్ని యూజ్ సైజ్ అనే యాట్రిబ్యూట్ ఫాంట్ యాట్రిబ్యూట్ని యూజ్ చేస్తూ ఉంటాం. సో సైజ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మార్చొచ్చు, 1 to 7 వరకు మనం సైజ్ని అసైన్ చేయొచ్చు. 1 అనేది లీస్ట్ సైజ్ చూపిస్తుంది, 7 అనేది హైయెస్ట్ సైజ్ని చూపిస్తూ ఉంటుంది. అంటే లెటర్ సైజ్ బాగా పెద్దగా ఉండాలి హెడింగ్ స్టైల్లో వచ్చేయాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం, 7 అసైన్ చేస్తాం, బాగా చిన్నవిగా ఉన్నప్పుడు 1 అసైన్ చేస్తాం. సో వీటిని ఎలా యూజ్ చేస్తారు, ప్లస్ ఆర్ మైనస్తో యూజ్ చేస్తారు, +1 లేదా ఇంకా చిన్నగా రావాలి -1. సో +2 +3 ఇంక్రీజ్ చేసుకుంటే ప్లస్ పెడుతుంది, డిక్రీజ్ చేసుకోవాలి ఇంకా స్మాల్ సైజ్ వచ్చేయాలి. సో అప్పుడు ఏం చేస్తాం, -లోకి వెళ్తాం, ఐదర్ ప్లస్ ఆర్ మైనస్ యూస్ చేసి వాటి సైజ్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ పర్ఫామ్ చేయొచ్చు. ఏ రేంజ్ నుంచి ఏ రేంజ్ వరకు మనం పర్ఫామ్ చేయగలం సైజ్ని, 1 నుంచి 7 వరకు పర్ఫామ్ చేయగలం. సో +1 నుంచి +7 వరకు, అలాగే -1 నుంచి -7 వరకు 0 కూడా మనం పర్ఫామ్ చేయగలుగుతాం. సో సైజ్ మనం ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేసేటప్పుడు సైజ్ని మనం తీసుకుంటే తీసుకునే లెటర్స్ సైజ్ మనకి రేంజ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది, 1 to 7 ఉంటుంది. దీన్ని మైనస్ అండ్ ప్లస్ వాల్యూస్తో మనం సైజ్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ పర్ఫామ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ ఫేస్ అంటే స్టైల్. సో బోల్డ్ ఇటాలియన్ టైమ్స్ న్యూ రోమన్లో చూపించాలా, లేకపోతే క్యాలిబ్రీ ఫాంట్లో చూపించాలా, సో మనకి ఏ స్టైల్ ఆఫ్ లెటర్స్ మనకి ఇక్కడ ఆర్ క్యాలిబ్రీ, సో ఏ టైప్ ఆఫ్ లెటర్స్ మనకి చూపించాలి, స్టైల్ కలర్ అంటే ఇలా షేడ్, ఈ లెటర్స్ మనం టైప్ చేసేటప్పుడు అది ఏ స్టైల్ మెన్షన్ చేయాలి అనేది మనకి ఏ స్పెసిఫై చేస్తుందంటే స్టైల్ ఆర్ ఫాంట్ ఫేస్ వాల్యూ అనేది స్పెసిఫై చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ కలర్, ఇన్ విచ్ కలర్ డిస్ప్లేస్ ఇన్ కలర్, ఆ క్యారెక్టర్స్ తీసుకుంటే ఆ క్యారెక్టర్స్ మనకి ఎలా కనిపిస్తాయి, మనం అసైన్ చేసిన కలర్లో కనిపిస్తుంది. ఫస్ట్ సపోజ్ ఈ క్యారెక్టర్స్ మనకు రెడ్ కలర్లో కనిపించాలంటే ఇక్కడ కలర్ ఏం తీసుకుంటాం, కలర్ ఈక్వల్స్ టు రెడ్ అండ్ స్పెసిఫై. సో ఇలా మనం క్యారెక్టర్ ఫాంట్ స్టైల్స్ అప్లై చే ఫాంట్ ఆప్షన్స్ యూజ్ చేసి స్క్రీన్ మీద మనకి లెటర్స్ అనేవి అట్రాక్టింగ్ వేలో డిస్ప్లే అయ్యే విధంగా ప్రజెంట్ చేయొచ్చు. సో అలా ప్రజెంట్ చేయడం మనకి యూజ్ చేసే మేజర్ యాట్రిబ్యూట్స్ ఏంటి, సైజ్ వేరియేషన్స్ ఒకటి, స్టైల్ వేరియేషన్స్ ఒకటి, నెక్స్ట్ కలర్ స్కీమ్స్ ఒకటి మనకి యూజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఒక ప్రోగ్రామ్ మెన్షన్ చేద్దాం, వీటన్నింటినీ హ్యాండిల్ చేస్తుంది. సో సైజ్కి మనం ఎలా రాస్తాం, ఫాంట్ ఆప్షన్ కాబట్టి ఫాంట్, సో సైజ్ డిస్ప్లే చేయాలి కాబట్టి సైజ్ ఈక్వల్స్ టు మనకి ఏ సైజ్ అయితే ఆ సైజ్ ఇక్కడ మనం మెన్షన్ చేస్తూ ఉంటాం. సో మెన్షన్ చేస్తే ఏమవుతుంది, ఆ సైజ్కి మనకి లెటర్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. నేను సైజ్ 3 తీసుకున్నాను, +3 తీసుకున్నాను.
సో ఏమవుతుంది, కొంచెం బిగ్ సైజ్ లెటర్స్లోనే మనకి స్క్రీన్ మీద లెటర్స్ అనేది డిస్ప్లే అవుతుంది. సో ఇలా డిస్ప్లే చేస్తూ ఈ ట్యాగ్ యూజ్ చేసాం కాబట్టి ట్యాగ్ తర్వాత బ్యాటర్ ఏం డిస్ప్లే అవ్వాలో మ్యాటర్ మెన్షన్ చేస్తాం. అండ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫాంట్ ట్యాగ్ కంప్లీట్ అయింది కాబట్టి ఏం క్లోజ్ చేయాలి, మనం ఫాంట్ని క్లోజ్ చేయాలి. సో ఇలా క్లోజ్ చేస్తే ఏమవుతుంది, మనకి మనం స్పెసిఫై చేసిన సైజ్లో ఇక్కడ మనం ఏ మ్యాటర్ అయితే డిస్ప్లే చేసామో ICT అని రాస్తున్నాం అనుకోండి. సో ఈ ICT అనే మ్యాటర్ మనకి ఏ సైజ్లో డిస్ప్లే అవుతుందంటే +3 సైజ్లో డిస్ప్లే అవుతూ ఉంటుంది. సో సేమ్ కలర్ మార్చాలంటే ఏం చేస్తాం, సైజ్ పల్లి ఇక్కడ ఏం రాస్తాం, కలర్ అని రాస్తాం, కలర్ ఈక్వల్స్ టు రెడ్. సో ఇప్పుడు ఏమవుతుంది, మనకి ఈ ఫాంట్ కలర్ ఈక్వల్స్ టు రెడ్ ఇచ్చాం కాబట్టి మనకి ఇక్కడ ఏం రాస్తాం, ICT అని మెన్షన్ చేయాలి. ఈ ICT మనకి స్క్రీన్ మీద ఏ కలర్లో కనిపిస్తుంది, రెడ్ కలర్లో కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ దిస్ స్టైల్ మార్చుకోవాలి, స్టైల్ చేంజ్ చేస్తే మనకు నచ్చిన స్టైల్లో అక్కడ మన డేటాని మెన్షన్ చేయొచ్చు. సో HTML ప్రోగ్రామ్ ఇవి వీటి ఈ 3 అట్రిబ్యూట్స్ని కంబైన్ చేసి ఒక HTML ప్రోగ్రామ్ మనం డిజైన్ చేద్దాం. సో HTML ప్రోగ్రామ్ కాబట్టి స్టార్టింగ్ ట్యాగ్ ఏముంటుంది, మనకి HTML అనే ట్యాగ్ ఉంటుంది. సో స్టార్టింగ్ ట్యాగ్ ఉంది కాబట్టి ఏమవ్వాలి, దాని కరస్పాండింగ్ క్లోజింగ్ ట్యాగ్ కూడా మనకి మెన్షన్ చేయాలి. అండ్ HTMLలో మనకి ఏముంటాయి, హెడ్ ట్యాగ్ ఉంటుంది. హెడ్ ట్యాగ్ ఓపెన్ చేసాం కాబట్టి ఏముండాలి, క్లోజ్ ఉండాలి. అగైన్ 2 ట్యాగ్స్ అన్నాం, ఒక పార్ట్ ఏంటి హెడ్ పార్ట్, నెక్స్ట్ బాడీ పార్ట్, 2 పార్ట్స్ ఉంటాయి కాబట్టి. సో బాడీ పార్ట్ ఓపెన్ చేసాం కాబట్టి బాడీలో మళ్ళీ బాడీ పార్ట్ అగైన్ క్లోజింగ్. సో HTML 2 సెక్షన్స్, ఫస్ట్ సెక్షన్, సెకండ్ సెక్షన్. ఫస్ట్ సెక్షన్ ఏంటి, హెడ్ సెక్షన్, హెడ్ ఓపెనింగ్, హెడ్ క్లోజింగ్. సెకండ్ సెక్షన్ బాడీ ఓపెనింగ్, బాడీ క్లోజింగ్. అండ్ హెడ్లో మనం ఏం మెన్షన్ చేస్తాం, టైటిల్ ఇన్ఫర్మేషన్ నోట్ చేస్తాం. సో టైటిల్ మెన్షన్ చేయాలంటే ఏం చేయాలి, టైటిల్ ట్యాగ్లో మెన్షన్ చేయాలి. సో ఇప్పుడు మనం ఏం యూజ్ చేస్తున్నాం, ఫాంట్ ఆప్షన్స్ యూజ్ చేస్తాం. సో ఫాంట్ వేరియేషన్స్ అని యూజ్ చేస్తే ఏమవుతుంది, మనకి స్క్రీన్లో టైటిల్ బార్లో ఏం డిస్ప్లే చేస్తుంది, మనకి ఫాంట్ వేరియేషన్ అని స్పెసిఫై చేస్తుంది. ఈ టైటిల్లో మనం ఏది మెన్షన్ చేస్తే మా దగ్గర కనిపిస్తుంది, మనకి స్క్రీన్ మీద టైటిల్ బార్లో ఆ నేమ్ అనేది మనకి స్పెసిఫై అవుతూ ఉంటుంది. సో స్క్రీన్ మీద మనకి టైటిల్ బార్లో ఇక్కడ నేమ్ స్పెసిఫై అవ్వాలంటే ఎక్కడ మెన్షన్ చేయాలి, టైటిల్ బార్లో మనం అది మెన్షన్ చేస్తాం. టైటిల్ ఓపెనింగ్, టైటిల్ క్లోజింగ్ మధ్యలో మనం ఏం మెన్షన్ చేస్తామో అది ఎక్కడ కనిపిస్తుంది, మనకి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఏం కావాలి, బాడీలో ఎంటర్ టెక్స్ట్ అనేది రెడ్ కలర్లో చూపించాలి. సో ఫాంట్ కలర్ మార్చాలి కాబట్టి ఏం యూజ్ చేస్తున్నాం, ఫాంట్ అనే ఆప్షన్ యూజ్ చేస్తున్నాం. ఏం చేంజ్ చేయాలి, కలర్ చేంజ్ చేయాలి. సో ఫాంట్ కలర్ ఈక్వల్స్ టు రెడ్, నేను కలర్ ఏం అప్లై చేశాను, రెడ్ అప్లై చేశాను. ఏది కనిపించాలి రెడ్ కలర్లో నాకు, ఇక్కడ రాయాలి. సో కంప్లీట్ అయిపోయింది, ఫాంట్ కంప్లీట్ అయిపోయింది, నాకు ఏం కనిపించాలి అది, ఎంటర్ టెక్స్ట్ అనేది రెడ్ కలర్లో కనిపించాలి. సో కంప్లీట్ అయింది కాబట్టి ఓపెనింగ్ ట్యాగ్ ఓపెన్ చేసాను కాబట్టి దాని కరస్పాండింగ్ క్లోజింగ్ ట్యాగ్ కూడా మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఏంటి, సైజ్ అనేది చేంజ్ అవ్వాలి. సైజ్ చేంజ్ అవ్వాలంటే ఏం చేస్తాం, ఇక్కడ నెక్స్ట్ లైన్కి మూవ్ అవ్వాలంటే బ్రేక్ ఇస్తాం. నెక్స్ట్ లైన్లో నాకు ఏం కనిపించాలి, మళ్ళీ అగైన్ ఫాంట్, నేను ఇప్పుడు ఏం అప్లై చేసిన సైజ్ అప్లై చేసిన సైజ్ ఈక్వల్స్ టు నాకు బిగ్ కొంచెం పెద్ద సైజ్లో కనిపించాలనుకుంటున్నాను, +3 ఇచ్చాను. ఏం కనిపించాలి, ఐ అనే లెటర్ కనిపించాలి. సో ఐ అండ్ ఫాంట్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఏం చేస్తున్నాం, ఫాంట్ క్లోజ్ చేసేస్తున్నాం. సో నెక్స్ట్ ఫాంట్ కొంచెం సైజ్ కొంచెం చిన్నగా కావాలనుకోండి, సైజ్ ఈక్వల్స్ టు +2 ప్లస్ 2లో ఏం కనిపించాలి, సి. సో ఇప్పుడు 2 ఇచ్చాం, ఫస్ట్ 3 ఇచ్చాం కాబట్టి బిగ్ సైజ్లో కనిపిస్తుంది, తర్వాత 2 ఇచ్చాం కాబట్టి కొంచెం స్మాల్ సైజ్లో కనిపిస్తుంది, అండ్ తర్వాత 1 ఇస్తే ఇంకొంచెం స్మాల్ సైజ్. సో అగైన్ ఫాంట్ సైజ్ ఈక్వల్స్ టు 1. సో ఫాంట్ కంప్లీట్ అయిపోయిన వెంటనే ఫాంట్ ట్యాగ్ని క్లోజ్ చేస్తూ ఉంటాను. ఓపెనింగ్ క్లోజింగ్ మధ్యలో ఈ ఫాంట్ స్టైల్స్ అన్ని మనం ప్లేస్ చేస్తూ ఉంటాం. సో ఇప్పుడు మనం ఎస్ఏం చేసిన దాన్ని బేస్ చేసుకునే వస్తుంది, హెడ్ పార్ట్లో మనం టైటిల్ స్పెసిఫై చేస్తే ఆ టైటిల్ ఎక్కడ కనిపిస్తుంది, మనకి ఫాంట్ వేరియేషన్స్ అని టైటిల్ బార్లో మనకి ఫాంట్ వేరియేషన్స్ అని స్పెసిఫై అవుతూ ఉంటుంది. సో ఏది మనం హెడ్ పార్ట్లో స్పెసిఫై చేస్తున్నాం, టైటిల్ ట్యాగ్లో స్పెసిఫై చేస్తున్నామో అది మనకి ఎక్కడ కనిపిస్తుంది, టైటిల్ బార్లో కనిపిస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ బాడీ పార్ట్లో మనం ఏది మెన్షన్ చేస్తున్నామో అది మనకి ఈ వెబ్ పేజ్ మీద డిస్ప్లే అవుతుంది. ఈ వెబ్ పేజ్ మీద మనకి ఏం డిస్ప్లే అవ్వాలి, ఎంటర్ టెక్స్ట్ అనేది రెడ్ కలర్లో డిస్ప్లే అవ్వాలి. సో కలర్ రెడ్ కలర్లో కావాలి కాబట్టి ఫాంట్ కలర్ అనే ఆప్షన్ తీసుకున్నాం, అట్రిబ్యూట్ని తీసుకున్నాం, ఫాంట్ ట్యాగ్ని కలర్ అట్రిబ్యూట్తో మెట్ చేసాం. ఫాంట్ కలర్ రిక్వెస్ట్ ఏ కలర్లో కనిపించాలి, రెడ్ కలర్లో కనిపించాలి. సో రెడ్ కలర్లో ఏది కనిపించాలి, ఎంటర్ టెక్స్ట్ అనేది కనిపించాలి. సో ఎంటర్ టెక్స్ట్ అనేది ఇక్కడ మనం మెన్షన్ చేస్తాం, ఫాంట్ ట్యాగ్ ఓపెన్ చేసాం కాబట్టి క్లోజ్ చేసాం. నెక్స్ట్ ఇక్కడ మనకి
ఐ అనేది కొంచెం పెద్ద సైజులో కనిపించాలి. నెక్స్ట్ సి అనేది కొంచెం చిన్న సైజ్, నెక్స్ట్ ఈ అనేది కొంచెం చిన్న సైజ్. మరి ఫస్ట్ ఏం తీసుకున్నాం, సైజ్ ఈక్వల్స్ టు ప్లస్ త్రీ అని తీసుకున్నాం. సో త్రీ ప్లస్ త్రీ సైజ్లో కొంచెం పెద్దగా ఐ అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ ప్లస్ టూ తీసుకుంటే కొంచెం చిన్న సైజ్, నెక్స్ట్ ప్లస్ వన్ తీసుకుంటే ఇంకొంచెం చిన్న సైజ్. సో ఇలా మనకి ఫాంట్ వేరియేషన్స్ యూజ్ చేసి మనకి అట్రాక్టింగ్ వేలో మన వెబ్ పేజ్ని డిజైన్ చేసుకోగలిగే ఆప్షన్ ఏది ఇస్తుంది, మనకి ఫాంట్ వేరియేషన్స్ ఆప్షన్ యూజ్ చేస్తున్నాం. అండ్ ఇప్పటివరకు మనం ఏం చేస్తున్నాం, లెటర్స్ని స్క్రీన్ మీద పెట్టినాం. నాకు లెటర్స్ కాదు, లెటర్ ఇన్స్టెడ్ ఆఫ్ లెటర్స్ ఐ వాంట్ టు డిస్ప్లే ఇమేజెస్ ఆన్ స్క్రీన్. సో ఇప్పుడు నాకు ఇమేజ్ అనేది స్క్రీన్ మీద డిస్ప్లే అవ్వాలి, ఏదో ఒక ఇమేజ్. లెటర్స్ కాకుండా లెటర్స్కి బదులుగా నాకు ఏంటి, ఇమేజ్ అనేది స్క్రీన్ మీద డిస్ప్లే అవ్వాలి. సో ఇమేజ్ స్క్రీన్ మీద డిస్ప్లే అవ్వాలంటే ఏం ఆప్షన్ యూజ్ చేస్తున్నాం, లెటర్స్ డిస్ప్లే అవ్వాలంటే ఫాంట్ ఆప్షన్స్ యూజ్ చేస్తున్నాం, ట్యాగ్స్ క్యారెక్టర్ ట్యాగ్స్ యూజ్ చేస్తున్నాం. సో ఫాంట్స్కి బదులుగా నాకు ఇమేజెస్ డిస్ప్లే అవ్వాలి. సో ఏ ట్యాగ్ యూజ్ చేస్తాం మనం, ఇమేజ్ అనే ట్యాగ్ యూజ్ చేస్తాం. సో ఇమేజ్ ట్యాగ్ ఈజ్ యూజ్ టు ఇన్సర్ట్ ఇమేజెస్ ఆన్ ఆ వెబ్ పేజ్. మన వెబ్ పేజ్ మీద ఇమేజ్ డిస్ప్లే అవ్వడానికి యూజ్ అయ్యే ట్యాగ్ ఏంటి, ఇమేజ్ ట్యాగ్. సో ఇమేజ్ ట్యాగ్లో మనకు యూజ్ చేసే మేజర్ యాట్రిబ్యూట్స్ ఏంటి, సోర్స్ ఒకటి, అంటే ఇమేజ్ ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నాం. సో ఇన్ విచ్ లొకేషన్ వీ ఆర్ గెటింగ్ దట్ ఇమేజ్ ఈజ్ సింప్లీ నథింగ్ బట్ సోర్స్, ఎక్కడి నుంచి వస్తుంది ఆ ఇమేజ్, ఎక్కడి నుంచి ఆ ఇమేజ్ని మనం మన వెబ్ పేజ్ మీద డిస్ప్లే చేయాలి. దాన్ని ఏమంటే మనం సోర్స్ అంటే పాత్ ఇస్తాం, అడ్రస్ పాత్ అనేది మనం సోర్స్లో మెన్షన్ చేస్తూ ఉంటాం అన్నమాట. నెక్స్ట్ ఆల్ట్. ఒకవేళ స్క్రీన్ మీద ఇమేజ్ కనిపించకపోతే, ఈ ఇమేజ్ స్క్రీన్ మీద కనిపించకపోతే ఈ దీనికి ఇమేజ్కి బదులుగా మనకి ఏ టెక్స్ట్ కనిపించాలి ఇన్స్టెడ్ ఆఫ్ ది ఇమేజ్. సో సోర్స్ అంటే ఏంటి, అడ్రస్ అనేది మనం స్పెసిఫై చేస్తాం, పాత్ అనేది మనం స్పెసిఫై చేస్తే ఆ ఇమేజ్ ఎక్కడి నుంచి తీసుకొచ్చి మన స్క్రీన్ మీద డిస్ప్లే చేయాలి ఆ పాత్ స్పెసిఫై చేస్తే సోర్స్ అని చెప్తున్నాం. నెక్స్ట్ ఆల్ట్ అనే కమాండ్ యూస్ చేసి ఏం చేస్తున్నాం, ఒకవేళ ఇమేజ్ డిస్ప్లే అవ్వకపోతే ఆ ఇమేజ్ ప్లేస్లో ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఇమేజ్ ఏం మనకు డిస్ప్లే అవ్వాలనేది ఏ స్పెసిఫై చేస్తుంది, ఈ అడ్రస్ అనేది స్పెసిఫై చేస్తూ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ హైట్. సో ఇమేజ్ ఎంత హైట్ ఉండాలి, ఇమేజ్ హైట్ ఎంత ఉండాలి అనేది హైట్ యాట్రిబ్యూట్ స్పెసిఫై చేస్తుంది. వర్టికల్గా ఇమేజ్ మనం ఎంత హైట్లో డిస్ప్లే చేయాలనేది ఇమేజ్ హైట్ స్పెసిఫై చేస్తుంది. నెక్స్ట్ విడ్త్, అంటే ఎంత విడ్త్ ఉండాలి, ఆ ఇమేజ్ ఎంత విడ్త్లో అడ్జస్ట్ అయి ఉండాలి అనేది విడ్త్ యాట్రిబ్యూట్ స్పెసిఫై చేస్తుంది. సో హైట్ యాట్రిబ్యూట్ స్పెసిఫై హౌ మచ్ సైజ్ హౌ మచ్ హైట్ ఇట్ మస్ట్ బి హ్యావింగ్ అండ్ విడ్త్ యాట్రిబ్యూట్ స్పెసిఫైస్ ద ఇమేజ్ మస్ట్ బి అడ్జస్టెడ్ ఇన్ విచ్ విడ్త్ ఆఫ్ ప్లేస్ ఆన్ వెబ్ పేజ్. నెక్స్ట్ వచ్చి ఎలైన్, ఇమేజ్ ఎక్కడ ఎలైన్ అవ్వాలి. సో ఇమేజ్ లెఫ్ట్ సైడ్ ఉండాలా, రైట్ సైడ్ ఉండాలా, అప్ టాప్ ఉండాలా, బాటమ్ ఉండాలా, లేదా సెంటర్లో అడ్జస్ట్ అవ్వాలా, ఈ అడ్జస్ట్మెంట్స్ అన్నీ ఏ ప్రాపర్టీ మనకి స్పెసిఫై చేస్తుంది, ఎలైన్ ప్రాపర్టీ ఆఫ్ అన్ ఇమేజ్ మనకి స్పెసిఫై చేస్తూ ఉంటుంది. సో మనం ఇమేజ్లో మేజర్గా ఎన్ని అట్రిబ్యూట్స్ తీసుకుంటాం, ఒక ఇమేజ్ని మనం స్క్రీన్ మీద పెట్టాలంటే మనకి ఏది యూజ్ అవుతుంది, ఇమేజ్ అనే ట్యాగ్ యూజ్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో ఇమేజ్ అనే ట్యాగ్ యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు, ఇమేజ్ని వెబ్ పేజ్ మీద అంటే ఏదైనా పిక్చర్నో లేకపోతే ఏదైనా ఆర్ట్నో మనం స్క్రీన్ మీద పెట్టడానికి వెబ్ పేజ్ మీద ప్లేస్ చేయడానికి మనం ఇమేజ్ అనే ట్యాగ్ని యూజ్ చేస్తాం. సో మనం యూజ్ చేసే మేజర్ అట్రిబ్యూట్స్ ఏంటి, సోర్స్ ఒకటి, సోర్స్ అంటే పాత్ని రిఫరెన్స్ చేస్తుంది, ఎక్కడ ఏ ఇమేజ్ని మనం ఎక్కడి నుంచి ఇమేజ్ తీసుకురావాలనే స్పెసిఫై చేస్తుంది. ఆల్ట్ అంటే ఒకవేళ ఇమేజ్ అక్కడ డిస్ప్లే అవ్వకపోతే ఇమేజ్కి బదులుగా మనం ఏ టెక్స్ట్ని మనం డిస్ప్లే చేయాలి, టెక్స్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ ఇమేజ్, ఇమేజ్కి బదులుగా ఏ టెక్స్ట్ మనం డిస్ప్లే చేయాలనేది మనకి ఏం స్పెసిఫై చేస్తుంది, ఆల్ట్ అనేది అట్రిబ్యూట్ స్పెసిఫై చేస్తుంది. అండ్ హైట్ అనేది ఇమేజ్ ఎంత హైట్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది, విడ్త్ అనేది ఎంత లాంగ్ అది అడ్జస్ట్ అయి ఉండాలని స్పెసిఫై చేస్తుంది, ఎలైన్ అట్రిబ్యూట్కి వచ్చేసరికి టాప్లో అడ్జస్ట్ అయి ఉండాలా, బాటంలో అడ్జస్ట్ అయి ఉండాలా, లేదా లెఫ్ట్ సైడా రైట్ సైడా, అంటే ఎక్కడ లొకేషన్ అనేది మనకి స్పెసిఫై చేస్తుంది, ఏ లొకేషన్లో ఇమేజ్ ప్లేస్ చేయాలనేది ఎలైన్ అట్రిబ్యూట్ స్పెసిఫై చేస్తూ ఉంటున్నాను. సో ఇది ఎలా రాస్తాం, ఇమేజ్ సోర్స్ ఈక్వల్స్ టు ఎక్కడి నుంచి తీసుకురావాలి అడ్రస్ పాత్ అనేది అక్షరాలు ఇమేజ్ డాట్ జేపీజీ. ఒకవేళ ఇమేజ్ డిస్ప్లే అవ్వకపోతే ఈ ఇమేజ్ బదులుగా ఏం డిస్ప్లే అవ్వాలి, ఆల్ట్ ఏ మ్యాటర్ డిస్ప్లే అవ్వాలంటే ఆ మ్యాటర్ మనం అక్కడ రాస్తాం అన్నమాట. సో ఇమేజ్ సోర్స్ ఈక్వల్స్ టు అని మెన్షన్ చేస్తే ఇమేజ్ మనకి ఆ సోర్స్ ఈ సోర్స్ ఉంది ఎక్కడ ఉందో ఆ సోర్స్ని తీసుకొచ్చి మన వెబ్ పేజ్ మీద డిస్ప్లే చేస్తుంది. ఒకవేళ డిస్ప్లే అవ్వకపోతే ఆల్ట్ అనే ఆల్ట్ ద్వారా ఏం చేస్తాం, ఆల్టర్నేటివ్గా ఇమేజ్ ప్లేస్లో వేరే టెక్స్ట్ని మనం ప్లేస్ చేయడానికి యూజ్ అవుతుంది. ఒకవేళ అడ్జస్ట్మెంట్ సైజ్ అడ్జస్ట్మెంట్ తీసుకుంటే ఇమేజ్
source equals to image.jpg and image ke em chestnam height width set chestnam kabatti height equals to so height ent undali 200 points undali 200 width ent undali so ila set cheyadam vall em avuthundi manaki image tag equals to width equals to 200 ఇలా సెట్ చేస్తే ఏమవుతుందంటే మనకి ఇమేజ్ ట్యాగ్ అనేది ఆ ఈ హైట్ 200 సైజ్ లో విత్ 200 సైజ్ లో మనకి సెట్ అవుతూ ఉంటుందం ఒకవేళ దీని అడ్జస్ట్మెంట్స్ లెఫ్ట్ రైట్ అడ్జస్ట్మెంట్స్ కావాలనుకుంటే దీనికి ఏం చేస్తాం అలైన్ ట్యాగ్స్ యూస్ చేయడం ద్వారా ఇమేజ్ ని ప్రాపర్ గా మనం వెబ్ పేజ్ మీద కావాల్సిన చోట డిస్ప్లే చేయడానికి యూస్ అవుతుంది नेक्स्ट वन वच्चेसी हाइपरलिंक्स एंकर टैग सो हाइपरलिंक्स अनि चेप्तुन्ना हाइपरलिंक्स अंटे एंटी कोन्निसार्लु मनं वेब नि इंटरनेट नि सर्च चेस्तुन्नप्पुडु वेब पेजेस मनकि लोकेट अवुतुन्नप्पुडु కొన్ని బ్లూ కలర్ లైన్స్ మనకి లేదా రెడ్ కలర్ ఆర్ వైలెట్ కలర్ లైట్స్ మనకి లైన్స్ మనకి ఇన్ఫర్మేషన్ మనకి కనిపిస్తూ ఉంటుంది అన్నమాట సో వాటి మీద మనం క్లిక్ చేసినప్పుడు ఏమవుతుంది అనదర్ వెబ్ పేజ్ వచ్చి అది లోడ్ అవుతూ ఉంటుంది అంటే ఒక పేజ్లో మనం వర్క్ చేస్తున్నప్పుడు మనకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేవి హైలైట్ అవుతూ కనిపిస్తాయి ఆ ఇన్స్ట్రక్షన్ మీద మనం క్లిక్ చేసిన వెంటనే దాని మీద దానికి సంబంధించిన వెబ్ పేజ్ వచ్చి మనకి లోడ్ అవుతుంది అంటే ఒక పేజ్లో వర్క్ చేస్తూ అనదర్ వెబ్ పేజ్ మనం లొకేట్ చేసుకోవడానికి మనం లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాం ప్రజెంట్ వర్కింగ్ పేజ్ నుంచి వేరే వర్కింగ్ వేరే పేజ్కి వెబ్ పేజ్కి లింక్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాం సో అలా లింక్ ప్రొవైడ్ చేయడం వల్ల ఏమవుతుంది మనకి ఆ లింక్ మీద క్లిక్ చేసిన వెంటనే న్యూ పేజ్ అనేది అక్కడ అపేర్ అవుతూ ఉంటుంది అన్నమాట సో ఆ లింక్స్నే మనం ఏమైనా స్పెసిఫై చేస్తాం హైపర్ లింక్స్ అని స్పెసిఫై చేస్తాం సో ఇవి ఎలా డిస్ప్లే అవుతాయి త్రీ వేస్లో డిస్ప్లే అవుతాయి సో బ్లూ కలర్ ఉంటుంది పర్పుల్ ఉంటుంది రెడ్ ఉంటుంది సో రెడ్ అంటే ఏంటి విజిట్ చేయలేని హైపర్ లింక్స్ అన్నీ కూడా మనకి ఎలా కనిపిస్తాయి రెడ్ కలర్లో డిస్ప్లే అవుతూ ఉంటారు పర్పుల్ అనుకోండి ఆల్రెడీ విజిట్ చేసి అదే బ్లూ అంటే విజిట్ చేసినవి ఉంటాయి పర్పుల్ అంటే రీసెంట్ బ్లూ అనేది రీసెంట్గా విజిట్ చేసినవి పర్పుల్ అనేది ఎప్పుడో విజిట్ చేసినవి అండ్ రెడ్ అనేవి అసలు విజిట్ చేయలేని హైపర్ లింక్స్ ఏ కలర్లో కనిపిస్తాయి మనకి రెడ్ కలర్లో కనిపిస్తుంది సో ఈ హైపర్ లింక్స్ అంటే ఏంటి టెక్స్ట్ వల్ డేటా ఎపేర్ అవుతూ ఉంటుంది అండ్ అండర్లైన్ స్పెసిఫై అవుతూ ఉంటుంది అండర్లైన్ చేసి ఒక టెక్స్ట్ వల్ డేటా ఎపేర్ అయితే స్క్రీన్ మీద దాన్ని క్లిక్ చేసిన ఆ అండర్లైన్ చేసిన ఇన్ఫర్మేషన్ క్లిక్ చేసినప్పుడు అనదర్ వెబ్ పేజ్ వచ్చి మనం ప్రజెంట్ వర్కింగ్ వెబ్ పేజ్ దగ్గర లొకేట్ అవుతూ ఉంటాయి అదే మనం ప్రజెంట్ కర్సర్ వచ్చి వేరే పేజ్ని నోటేట్ చేస్తుంటే దాన్ని ఏమని చెప్తాం మనం హైపర్ లింక్స్ అని చెప్తూ ఉంటాం సో హైపర్ లింక్స్ మనం చేసినప్పుడు వర్క్ చేసి హైపర్ లింక్స్ వర్క్ చేసినప్పుడు ఎవరైనా చూపిస్తాయి హైపర్ లింక్ ఇన్ఫర్మేషన్ని అండర్లైన్ చేసి మనకు చూపిస్తూ ఉంటాము త్రీ కలర్స్లో ఉంటూ ఉంటాయి అండ్ త్రీ కలర్స్ త్రీ డిఫరెంట్ స్టేట్స్ని వెబ్ పేజ్ యొక్క త్రీ డిఫరెంట్ స్టేట్స్ని డిఫైన్ చేస్తూ ఉంటాయి అండ్ ఇక్కడ మనకి హైపర్ లింక్స్ని ఎలా చేస్తాం యాంకర్ పాయింట్స్ ద్వారా మనం హైపర్ లింక్స్ని రిఫరెన్స్ ఇస్తూ ఉంటాం అన్నమాట సో యాంకర్ పాయింట్ యూజ్ చేస్తాం ఏ హెచ్ఆర్ఈఎఫ్ ఈక్వల్స్ టు సో యాంకర్ హైపర్ రిఫరెన్స్ ఈక్వల్స్ టు ఇక్కడ మనం ఏం ఎస్సేం చేయాలి అడ్రస్ ఎస్సేం చేయాలి ఫస్ట్ సపోజ్ నేను గూగుల్ పేజ్ని నేను ఎక్కడో వర్క్ చేస్తున్నాను లోపల ఇన్నర్గా ఎక్కడో వర్క్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ క్లిక్ చేయగానే వెల్కమ్ టు గూగుల్ పేజ్ అని రావాలి నాకేంటి ఇక్కడ ఒక హైపర్ లింక్ యాక్టివేట్ అవ్వాలి హైపర్ లింక్ ఎలా ఉండాలి వెల్కమ్ టు గూగుల్ పేజ్ అని రావాలి సో హైపర్ లింక్ కాబట్టి ఏం చేస్తుంది అండర్లైన్ చేస్తుంది దీని మీద క్లిక్ చేసిన వెంటనే ఏమవుతుంది గూగుల్ పేజ్ వచ్చి ఇక్కడ మనకి లొకేట్ అవుతుంది సో ఇక్కడ నా గూగుల్ పేజ్ లొకేట్ అవ్వాలంటే గూగుల్ ఇన్ఫర్మేషన్ నేను ఎక్కడ ఇవ్వాలి గూగుల్కి సంబంధించిన అడ్రస్ పాత్ ఎక్కడ ఇవ్వాలి ఏ హెచ్ఆర్ఈఎఫ్లో ఇవ్వాలి సో నాకు ఏ పేజ్ లోడ్ అవ్వాలంటే అడ్రస్ పాత్ ఇస్తాను నా గూగుల్ పేజ్ లోడ్ అవ్వాలి కాబట్టి నేను ఇవ్వాల్సిన అడ్రస్ పాత్ ఏంటి గూగుల్ అడ్రస్ పాత్ ఇస్తాను సో ఏ హెచ్ఆర్ఈఎఫ్ అండ్ యాంకర్ పాయింట్ హైపర్ రిఫరెన్స్ ఏ వెబ్సైట్కి ఎక్కడికి ఏ వెబ్ పేజ్కి లొకేట్ అవ్వాలని ఇస్తున్నాను నేను గూగుల్ అనే వెబ్ పేజ్కి లొకేట్ అవ్వాలని ఇస్తున్నాను హైపర్ రిఫరెన్స్ అండ్ ఇలా లొకేట్ అయ్యేటప్పుడు ఏం చేయాలి మనకి ఇన్ఫర్మేషన్ క్లిక్ హియర్ ఇక్కడ అక్కడ వెల్కమ్ టు గూగుల్ పేజ్ అని రావాలి సో ఈ హైపర్ రిఫరెన్స్ నాకు చూపించాలి అండ్
ఏ ఓపెన్ చేశాను యాంకర్ పాయింట్ ఓపెన్ చేసి యాంకర్ పాయింట్ ఓపెన్ చేసాం కాబట్టి యాంకర్ పాయింట్ క్లోజ్ చేసినాం యాంకర్ పాయింట్లో ఏం రాసినాం హైపర్ రెఫరెన్స్ ప్రొవైడ్ చేసినాం ఈ హైపర్ రెఫరెన్స్ ఏం ప్రొవైడ్ చేసినాం నేను ఏ పేజ్కి లొకేట్ అవ్వాలనుకుంటే ఆ ఏ పేజ్కి లింక్ అవ్వాలనుకుంటే ఆ లింక్ పొజిషన్ నేను ఇక్కడ అడ్రస్ని అసైన్ చేస్తున్నాను అండ్ ఇది మనకి ఇలా లింక్ అయ్యేటప్పుడు దేని మీద క్లిక్ చేస్తే అంటే ఏ హైపర్ లింక్ మీద క్లిక్ చేస్తే ఈ పేజ్కి లొకేట్ అవ్వాలంటే వెల్కమ్ టు గూగుల్ పేజ్ అని ఒక స్క్రీన్ మీద ఒక హైపర్ లింక్ రావాలి దీని మీద క్లిక్ చేయగానే నాకు గూగుల్ పేజ్కి లోడ్ అవ్వాలి సో ఇక్కడ మనకు వెల్కమ్ టు హైపర్ గూగుల్ పేజ్ అని రావాలి కాబట్టి నేను ఏం చేశాను యాంకర్ పాయింట్ ఓపెనింగ్ యాంకర్ పాయింట్ క్లోజింగ్ మధ్యలో వెల్కమ్ టు గూగుల్ పేజ్ అని మెన్షన్ చేశాను సో యాంకర్ పాయింట్ ఓపెనింగ్ క్లోజింగ్ మధ్యలో మనం మెన్షన్ చేసింది ఎక్కడ కనిపిస్తుంది మనకి స్క్రీన్ మీద కనిపిస్తుంది హైపర్ లింక్ కాబట్టి ఏం చేస్తుంది అండర్లైన్ సింబల్లో కనిపిస్తుంది అండర్లైన్ చేసి కనిపిస్తుంది అన్నమాట సో దేనికి లొకేట్ అవ్వాలని మనకు ఎలా తెలుస్తుంది హెచ్ఆర్ఈఎఫ్లో ఏ అడ్రస్ ఇస్తే ఆ అడ్రస్ పాయింట్కి అది లింక్ చేస్తుంది అంటే ఆ పేజ్ని లింక్ చేసి దాన్ని యాక్టివేట్ చేస్తుంది ఈ హైపర్ లింక్ మీద మనం క్లిక్ చేయగానే ఏమవుతుంది ఆ వెబ్ పేజ్ మనకి స్క్రీన్ మీద లింక్ అయ్యి డిస్ప్లే అవుతుంది సో ఇలా మనం ఏం చేయొచ్చు ఒక చోట ఉండి ఇంకో పేజ్కి లింక్ ప్రొవైడ్ చేసి ఇన్ఫర్మేషన్ని యాక్సెస్ చేసుకోవచ్చు దిస్ ఇస్ అబౌట్ హైపర్ లింక్స్ థ్యాంక్ యూ స్టూడెంట్స్